హాయ్, మళ్ళీ రావా సుబ్రహ్మణ్యపురం, ఇదం జగత్ అనే డిఫరెంట్ మూవీస్తో మళ్ళీ ఫామ్లోకి వచ్చిన సుమంత్ ఇప్పుడు మరో సరికొత్త మూవీతో మన ముందుకు రాబోతున్నారు. అదే కపటదారి. సో ఈ నెల 19న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ మూవీలో నందిత శ్వేత హీరోయిన్గా చేస్తున్నారు. మరి ఈ కపటదారి మూవీ ఎలా ఉండబోతుంది? సో దీనికి సంబంధించి మూవీ టీమ్ సుమంత్ అండ్ నందిత శ్వేత మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్. సో సుమంత్ గారు మళ్ళీ ఒక సరికొత్త డిఫరెంట్ మూవీతో మళ్ళీ రాబోతున్నారు. సో హ్యాపీగా ఉంది. ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు? సుబ్రహ్మణ్యపురం, మళ్ళీ రావా, ఎన్ని మూవీస్ తర్వాత మళ్ళీ ఇంత గ్యాప్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? కరోనా నడగండి, కోవిడ్ నడగండి. అంటే ఇది ఎప్పుడో, ఇది ఒక సంవత్సరం క్రితం రావాల్సిన సినిమా అండి ఇది. ఓకే. ఇప్పుడు ఫిబ్రవరి 2020 లో షూటింగ్ అయిపోయింది. ఓ, ఇట్ వాస్ సపోజ్ టు రిలీజ్ ఇన్ మార్చ్ ఆర్ ఏప్రిల్ మాక్సిమం. సో దగ్గర దగ్గర ఒక సంవత్సరం డిలే అయింది కోవిడ్ మూలంగా. ఓటీటీలో ప్లాన్ ఎందుకు చేయలేదు అనుకున్నాము, బట్ మై ప్రొడ్యూసర్ వి ఆల్ ఫెల్ట్ దట్ మేము చేసిన బడ్జెట్కి అంతా మాకు థియేట్రికల్ రెవెన్యూ కూడా కావాలి అని అనిపించింది. అంటే ఓటీటీ డెంట్ కవర్ ది ఎంటైర్ కాస్ట్. సో లైక్ థియేటర్స్ కోసం వెయిట్ చేస్తే బాగుండు అని ప్రొడ్యూసర్ గారు ఫీల్ అయ్యారు. నేను కూడా అదే ఫీల్ అయ్యాను. అదే అండ్ వెయిట్ చేసినందుకు సంతోషం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు ప్రేక్షకులు, ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులు థియేటర్కి వస్తున్నారు. ఈ లాస్ట్ సంక్రాంతి నుంచి నిరూపించారు అది వాళ్ళ సత్తా. అంటే లక్కీగా కొంచెం తగ్గింది అండ్ ఇంకా కొంచెం చార్జ్ పడాలి, చార్జ్ పడాలి. కానీ ఐఎమ్ గ్లాడ్, ఐఎమ్ గ్లాడ్ పీపుల్ ఆర్ ఫ్లాకింగ్ టు ది థియేటర్స్ అగైన్. సో పోస్టర్లోనేమో మొత్తం క్లీన్ షేవ్ చేసుకొని అసలు నీట్గా, అసలు మళ్ళీ ఇప్పుడేమో మళ్ళీ లుక్ మాస్క్ లుక్ లోకి వెళ్ళారు. ఇప్పుడు అనగనగా ఒక రౌడీ అని ఇంకో సినిమా చేస్తున్నాను, దాంట్లో ఒక వీధి రౌడీ గెటప్ అన్నమాట. సో అది ఫర్ దాట్. అంటే మళ్ళీ డిఫరెంట్ సినిమాలు చేయాల్సి వస్తుంది కదా. ఇప్పుడు అయిపోయింది ఇది, ఇదంతా ఇదంతా సంవత్సరం క్రితం, ఇదంతా ఈ లుక్ సంవత్సరం తర్వాత అని చెప్పారు కదా. ఓకే. అండ్ నందిత శ్వేత, సో అంటే తక్కువ టైంలోనే చాలా హిట్స్ మూవీస్లో చేశారు మీరు. సో మళ్ళీ ఇప్పుడు కపటదారి మూవీలో రాబోతున్నారు. ఆల్రెడీ దెయ్యంగా వచ్చి జనాలందరినీ భయపెట్టేసి ప్రేక్షకులు, అంటే చాలా మంది అభిమానులు అయిపోయారు మీకు. సో దెయ్యంగా వచ్చినా సరే బాగా ఇష్టపడ్డారు. సో ఇప్పుడు కపటదారి మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? టోటల్ ఆపోజిట్గా ఉంటుంది. దెయ్యం కాదు, పాపం లాగా ఉంటా. వెరీ ఎమోషనల్, వెరీ సోబర్, హోమ్లీ. యా, ఒక ఎక్సెప్షనల్ క్యారెక్టర్ అలా చెప్తాను. బికాజ్ మూవీస్ అంటేనే యూనో హీరో హీరోయిన్, గ్లామర్, సాంగ్స్, రొమాన్స్, లవ్, ఇవన్నీ ఉండాలి. బట్ ఫ్యూ ఫిల్మ్స్ యూనో వేరే కాన్సెప్ట్ తోటి వస్తుంది మూవీ. అండ్ ఆడియన్స్ కూడా ఉన్నారు చూడడానికి. అండ్ వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద లీడ్, యాజ్ లీడింగ్ క్యారెక్టర్స్ అలా చెప్పొచ్చు. ఐ నెవర్ సే దట్ ఐమ్ అ హీరోయిన్ ఆర్ సంథింగ్, యూనో జస్ట్ అ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్, యూనో విచ్ సపోర్ట్స్ ఎవ్రీ అదర్ మెయిన్ లీడ్స్. యా, వెరీ నైస్. అండ్ కపటదారి అసలు ఎక్కడ మొదలైంది, ఎలా వచ్చింది మీ దగ్గరికి? తమిళ్ మొదలయ్యి తెలుగులో, కన్నడలో ఈ సినిమా 2019లో రిలీజ్ అయింది. అక్కడ పెద్ద హిట్ అయింది, చాలా హిట్. దాని తర్వాత ధనంజయన్ గారు రైట్స్ తీసుకున్నారు అండ్ ది ఆఫర్ కేమ్ టు మీ ఇన్ ఐ గెస్ అక్టోబర్లో వచ్చింది అనుకుంటా. అక్టోబర్, యా, అక్టోబర్ ముందు ఏమొస్తుంది, సెప్టెంబర్ 2019 నేను ఈ ఆఫర్ వచ్చింది, సినిమా చూడటం జరిగింది. వెంటనే ఒప్పుకున్నాను, అసలు సందేహమే లేదు. అయితే మీరు కృష్ణమూర్తి గారిని అడిగారా ఈ మూవీకి నన్ను ఎందుకు అనుకుంటున్నారు అని చెప్పి? ఒకవేళ అడిగేదాన్ని నేను. అలాంటి ప్రశ్నలు అడగకూడదు, వస్తే తీసుకోవాలంటే ఎందుకు అని చెప్తే. అంటే ఫస్ట్ డే అని కాదు, ఫస్ట్ ఒక ఫ్యూ డేస్ షూట్ జరిగిన తర్వాత నేనే ఫిక్స్ అని ఫీల్ అయిన తర్వాత బై బై మీ అడుగుదా. ఐ లవ్ హియరింగ్ దట్ వాళ్ళు ఏమనుకుంటారు. బై ద టైమ్ ఒక కంఫర్ట్ జోన్ వచ్చేస్తుంది. సో దే విల్ టెల్ ద ట్రూత్, ఎందుకు నేను అన్నది. ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ టు హియర్ యు నో వాట్ ద ఆన్సర్ కమ్స్ ఫ్రమ్ దెమ్. ఓకే, అందుకే నేను అనుకున్నారా అప్పుడు? ఎస్, వెరీ నైస్. అండ్ సుమంత్ గారు, కపటదారి అసలు ఎవరు అందులో? అలాంటి ప్రశ్న ఎలా అడుగుతారు? ఒక దెబ్బతో ముంచేస్తారు సినిమా నేను చెప్పేస్తాను. అంటే కొంతమందికి తెలుసు ఆల్రెడీ, లైక్ యూ నో సమ్ పీపుల్ హావ్ సీన్ ది ఒరిజినల్, బట్ ఓన్లీ
లక్కీగా ఏంటంటే ఇప్పుడు ఈ ఓటీటీ టైంలో చాలా మంది ఈ కోవిడ్ టైంలో ఈ ఓటీటీల ద్వారా చాలా మిగతా లాంగ్వేజెస్ సినిమాలు చూసేస్తున్నారు. సో కొంతమంది చూశారు ఒరిజినల్ సినిమా, బట్ చూడని వాళ్ళకి మనం అన్యాయం చేయకూడదు, అందుకే నేను సస్పెన్స్ అనమాట చూడాలండి. నేను కావచ్చు కపటదారి, విలన్ కావచ్చు కపటదారి, నేను విలన్ కావచ్చు. సో ట్రైలర్స్ చూసాం మేము, చాలా చాలా బాగుంది. అండ్ ఎక్కడ కూడా అట్లా ఫ్రీజ్ అయిపోయాం అనమాట, సీరియస్గా అయిపోయింది ఆ ట్రైలర్సే. సో ఎవరో ఏదో క్రైమ్ చేస్తున్నారు, సో మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, మీరేమో అందులో ట్రాఫిక్ పోలీస్, సో మీరెందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అసలు ఏంటి అనేది మాకు అందులో ట్రయల్స్లో మాకు అర్థం కాలేదు. అసలు ట్రాఫిక్ పోలీస్ ఏంటి, ఇన్వెస్టిగేషన్ ఏంటి అని, ఇది కూడా సస్పెన్స్ అని చెప్పకండి, ఏదో కొంచెం చెప్పండి. ఏంటి ఎందుకంటే నిజం పోలీస్ మని మర్చిపోయారు ఈ కేసు గురించి. సినిమాలో నిజం అసలు అసలు పోలీస్ కాకి పోలీసు మర్చిపోయారు దీని గురించి, పక్కన పెట్టేశారు ఈ కేసుని. ఇది అన్సాల్వ్డ్ మర్డర్, అసలు దీనికి ఇంకా దిక్కు లేదని చెప్పి అసలు మర్చిపోయారు. చనిపోయారు వాళ్ళు, చనిపోయిన వాళ్ళ గురించి మర్చిపోయారు, కేసు గురించి మర్చిపోయారు. సో వెరీ కోయిన్సిడెంట్లీ, అది కోయిన్సిడెన్సా కర్మ ఏంటో కానీ వీడి చేతిలో పడింది, ఒక గౌతమ్ చేతిలో, గౌతమ్ కళ్ళలో పడింది. అండ్ హీ డిసైడెడ్ టు టేక్ ఇట్ అప్. తనకి ఎక్కడో ట్రైలర్లో చెప్తారు కదా, నాకు ఎక్కడో సిక్స్త్ సెన్స్ అనిపిస్తుందిరా కిషోర్తో, సిక్స్త్ సెన్స్ అనిపిస్తుంది ఇక్కడ ఏదో తేడా జరిగిందని చెప్పి, సో హీ టేక్స్ ఇట్ అప్. సో దట్స్ వై, ఎందుకంటే తన సుపీరియర్స్ మర్చిపోయారు ఈ కేసు గురించి. సో తమిళ్లో కూడా సేమ్ టీమ్, డైరెక్టర్ ప్రొడ్యూసర్ అందరూ కూడా. సో తమిళ్లో కూడా ఇంకా రిలీజ్ కాలే సినిమా, కన్నడంలోనే రిలీజ్ అయింది, తమిళ్లో రిలీజ్ అయింది, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అండ్ యాక్టర్స్ విషయానికి వస్తే కూడా ఎవరిని ఎక్కువ చేంజ్ చేయలేదు మిమ్మల్ని అను అంటే, యా నేను అంటే తెలుగులో మేము మిగతా లాంగ్వేజెస్ లో కన్నా తెలుగులో వి యాడెడ్ ఏమంటారు కిషోర్స్ క్యారెక్టర్. ఇప్పుడు వెనల్ కిషోర్స్ క్యారెక్టర్ అసలు మిగతా లాంగ్వేజెస్లో ఉండదు, ఉండడు. అంటే ఇక్కడ ఒక చిన్న కామిక్, అదర్ లాంగ్వేజెస్లో ఇట్స్ అ రెగ్యులర్ సపోర్టింగ్ యాక్టర్. హియర్ వీ డిసైడెడ్ టు గెట్ అ టాప్ కమీడియన్, కామిక్ యాక్టర్ జస్ట్ సినిమాలో కొంచెం రిలీఫ్ నేను ఇంజెక్ట్ చేయడానికి. అండ్ స్క్రీన్ ప్లేలో కూడా కొన్ని తేడాలు ఉంటాయి, కొన్ని సీన్స్ ఇట్స్ నాట్ అ కార్బన్ కాపీ. అంటే కొన్ని సీన్స్ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, ఎడిటింగ్ కూడా కొంచెం టైట్గా ఉంటుంది తెలుగుది, కన్నడ కన్నా తమిళ్ కన్నా. కొన్ని సీన్, ఒక సీన్ ఎక్స్ట్రా ఉంటుంది తమిళ్లో, లేని సీన్ ఒకటి ఉంటుంది, కరెక్ట్, తమిళ్లో లేని సీన్. సో కొన్ని చేంజెస్ ఉన్నాయి. సో అయితే తెలుగు ప్రేక్షకులకి ఎలా వెళ్తే బాగుంటుంది అనేది ఆ ఉద్దేశంతో కొన్ని చేంజెస్ అయితే చేశారంట. అంటే నా నన్ను మైండ్లో పెట్టుకుని, తెలుగు ఆడియన్స్ మైండ్లో పెట్టుకుని, కానీ ఒక్కొక్క హీరోకి యూనో యూ హ్యావ్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్, సో డిపెండింగ్ ఆన్ దాట్ అలా డిజైన్ చేశారు. ఓకే, నందిత మీరు తమిళ్లో కూడా మీరే, సో అక్కడికి ఇక్కడికి ఏమైనా చేంజెస్ చేశారా మీ క్యారెక్టర్ విషయంలో? ఏ హీరో, ఆ హీరో, నీ హీరోతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నాకు అసలు ఏమీ బాధ లేదు, అసలు నేను కాదని చెప్పినా నాకు ఏమీ బాధ లేదు. ఎవ్రీ యాక్టర్ గివ్స్ దట్ కంఫర్ట్ జోన్, లేదంటే యాక్టింగ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. బట్ స్టైల్ మారుతుంది, హీ హాజ్ అ డిఫరెంట్ పర్సనాలిటీ. తమిళ్లో సిబి రాజ్, సో హీ హ్యాడ్ అ డిఫరెంట్ పర్సనాలిటీ. సో ఐ వాజ్ వెరీ ఎగ్జైటెడ్, యూనో, అట్ ఏ టైమ్ సేమ్ క్యారెక్టర్ని టూ హీరోస్తో చేయడం అంటే ఇట్ వాజ్ కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ ఐ ఎంజాయిడ్ ఇట్. ఆల్రెడీ తమిళ్లో రిలీజ్ అయిపోయింది, చూసుకున్నారు కదా మూవీ, సో ఎలా అనిపించింది? నైస్, ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఉండాలి, మీరు ఎక్కువగా ఉంటే బాగుంటుంది అన్నారు. బట్ యా, ఐమ్ ఓకే, యూనో, ఇట్స్ అ థ్రిల్లర్ ఫిల్మ్, ఎంత పోర్షన్ ఉంటుందో అది కరెక్ట్గా చేయాలి అంతే. సో కంప్లీట్ ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది క్రైమ్ థ్రిల్లర్ మూవీ అని చెప్పేసి. ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ చాలా వరకు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు, మూవీస్ని చాలా సక్సెస్ అవుతున్నాయి. అండ్ ఏంటంటే సస్పెన్స్ అనేసరికి నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ ఏమవుతుంది అని ముందే రివీల్ అవ్వకుండా నెక్స్ట్ ఏమవుతుంది అనే ఆలోచన వచ్చిందంటే ఆ ప్రేక్షకుల్ని అక్కడ థియేటర్లో కట్టిపడేయవచ్చు. సో ముందే రివీల్, ఓకే దీని తర్వాత ఇది ఇలా, దీని తర్వాత ఇలా రిలీజ్ అని వాళ్ళకి రివీల్ అయిపోయిందంటే ఇంకా కొంతమంది అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. బట్ మీ మూవీ మళ్ళీ కపటదారి ఎలా ఉండబోతుంది, సో ఆ విధంగానే ఉండబోతుందా?
ప్రేక్షకుల్ని అక్కడికి అక్కడ కట్టి చాలా స్లోగా బిట్ బై బిట్ యు నో అన్రావెల్ అవుతానే ఉంటుంది. ఓకే. అండ్ ప్రెజెంటేషన్ కూడా కొంచెం కొత్తగా ఉంటుంది, అంటే కొన్ని అంశాలు, కొన్ని ఎస్పెషలీ ఆ ఫ్లాష్ బ్యాక్స్ సినిమాలో కొన్ని ఫ్లాష్ బ్యాక్స్ ఉంటాయి, చాలా కొత్తగా చూపించారు కన్నడలో, అలాగే చూపించారు. అంటే ప్రెజెంటేషన్ నేను అది ఒప్పుకోవడానికి కారణం కూడా అదే, ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ ప్రెజెంటేషన్ నేను ఎప్పుడు చూడలేదు. అంటే సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది, ఎందుకంటే మేము ట్రైలర్లో అది అది క్లియర్గా ప్రజెంట్ చేయలేకపోయాం, బట్ సినిమాలో క్లియర్గా తెలిసిపోతుంది. సో సర్టన్ సీన్స్ ఆర్ వెరీ వెరీ న్యూ. అండ్ అదేవిధంగా లైక్ యు నో హౌ ద ఫిల్మ్ రివీల్స్ ఇట్ సెల్ఫ్, ఇట్స్ లైక్ ఇట్స్ అ స్లో లైక్ యు నో వెరీ స్లో బర్న్ రివీల్ అంటారు దాన్ని. అది తెలియకుండా, మనం తెలియకుండా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసేస్తుంది, ఎస్పెషలీ లైక్ యు నో ద సెకండ్ హాఫ్. సో టైటిల్ కూడా చేంజ్ చేయలేదు ఎక్కడ కూడా మీరు? సో దాంట్లో కపటదారి అనే టైటిల్ కూడా, ఎందుకంటే ఒరిజినల్ ఒరిజినల్ కవులదారి అంటే క్రాస్ రోడ్స్, అంటే అది వేరే పదం. కపటదారి అంటే వేరే పదం, అంటే సౌండింగ్ ఒకే మాదిరి ఉంది కానీ, బట్ ఇట్స్ సూటబుల్ ఫర్ దిస్ ఫిల్మ్ ఆల్సో. సో కపటదారి టైటిల్ లో ఒక పుర్రె బొమ్మని వేశారు, ఎందుకట్లా? దేనికోసం? బికాజ్ పుర్రెలు దే ఆర్ సెంట్రల్ పార్ట్ ఆఫ్ ది స్క్రిప్ట్, ఎందుకంటే హీరో క్యారెక్టర్కి, హీరోకి బిగినింగ్ సినిమా బిగినింగ్లో మెట్రో లైన్ తవ్వకాల్లో కొన్ని స్కెలిటన్స్ దొరుకుతాయి, పుర్రెలు దొరుకుతాయి యాక్సిడెంటల్గా. సో అక్కడ నుంచి ఈ కేస్ స్టార్ట్ అవుతుంది. సో పుర్రెలు అనేది లైక్ యూనో ఇట్స్ అ వెరీ సెంట్రల్ ఎలిమెంట్ ఆఫ్ ది ఫిల్మ్. సో చూస్తానికి కొంచెం డ్రమాటిక్గా భయంగా ఉన్నా కూడా, బట్ ఇట్స్ ఇట్స్ అ వెరీ సెంట్రల్ ఎలిమెంట్ ఇన్ ది ఫిల్మ్. సో నైస్. అండ్ కపటదారి ఆ టైటిల్ పెట్టడం కూడా ఎవరు ఆలోచన? అది టైటిల్ కూడా అండ్ టైటిల్లో ఆ పుర్రె బొమ్మ పెట్టడం అంతా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. నేను పెట్టమని చెప్పాను ఆ స్కల్, స్కల్ది ఒరిజినల్ ఒరిజినల్గా లేదు, దే వాజ్ సంథింగ్ ఎల్స్. అవునవును. నేను నేను ప్రొడ్యూసర్కి సజెస్ట్ చేశాను, నేను సార్ ఈ పుర్రెలు అనేది ఇట్స్ నాట్ దేర్ ఇన్ ది ఒరిజినల్ కన్నడ ఫిల్మ్, ఇది మన దాంట్లో పెడితే, మన దాంట్లోనే పెడితే బాగుంటుంది, ఎందుకంటే బికాజ్ ఇట్స్ సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అని చెప్పి నేను నేను యాక్సిడెంట్ నేను నాకు ఊరికి అలా ఐడియాలు ఐడియా వచ్చింది, సజెస్ట్ చేశాను. అలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సత్యం కూడా ఇప్పుడు నేను సినిమా చేసినప్పుడు సడన్ గా గుర్తొచ్చింది లైక్ యూనో ఆ అమ్ సైన్ ని హార్ట్ గా డిజైన్ చేయమన్నాను, ఆ హార్ట్ హార్ట్ ని మళ్ళీ చిన్న బ్రేక్ చేయమని చెప్పాను. అది because that film is about it's about heartbreak also. So ala ideal appudu vastayi, malli alanti manchi ideal vastayi, appudu chatta ideal vastayi, alanti love cinema. This idea is good, like you know this purre the skeleton is a central part of the film, that's why I asked him to put that. So malli alanti feel good movies malli eppudu chustam meelo? After this my next film is a gangster comedy, dan tarvata malli చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ రావా, 3 ఇయర్స్ అయింది వచ్చి, 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఐఎమ్ డూయింగ్ రొమాంటిక్ ఫిల్మ్. ఓకే, వెరీ నైస్ కామెడీ ఆఫ్టర్ 2 మంత్స్. సో హ్యాపీ. సో మళ్ళీ సత్యం తర్వాత మళ్ళీ అలాంటి మూవీ మళ్ళీ, అండ్ ఇప్పటికీ కూడా ఆ మూవీ అందరి మైండ్లో ఉండిపోయింది అసలు, అందులో సాంగ్స్ కానివ్వండి, అసలు చాలా చాలా క్యూట్గా ఉంటుంది సినిమా. అండ్ నందిత, సో కృష్ణమూర్తి గారు డైరెక్షన్ గురించి, సో తమిళ్లో ఆయనే అండ్ తెలుగులో కూడా ఆయనే, సో ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. అదే ఇది ఓవరాల్గా ఒక కొత్త ఎక్స్పీరియన్స్, అట్ ఏ టైమ్ 2 లాంగ్వేజ్ నా పోర్షన్ అంతా అలాగే షూట్ చేసాం. సో కామన్ ఆర్టిస్ట్ ఉన్నారు, అండ్ ఐ థింక్ ప్రదీప్ డైరెక్టర్ హ్యాండిల్డ్ ఇట్ వెరీ వెల్. 2 లాంగ్వేజెస్ షూట్ చేస్తున్నప్పుడు ఆ కాన్షియస్నెస్ ఉంటుంది. ఐ డోంట్ థింక్ స్పాట్లో చేస్తున్నప్పుడు అదేం లేదు, హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ షూటింగ్. అండ్ లాంగ్వేజ్ కూడా కామన్గా నాకు 2 లాంగ్వేజెస్ కూడా తెలుసు కాబట్టి ఈ వాజ్ లైక్ వెరీ కంఫర్టబుల్ ఎక్స్ప్లెయిన్ చేయడం అవ్వచ్చు, నేర్పించడం అవ్వచ్చు. ఈ వాజ్ గుడ్, నైస్ వర్కింగ్ విత్ హిమ్. ఓకే. అండ్ ప్రదీప్ కృష్ణమూర్తి గారు మీకు స్టోరీ అట్లా చెప్పినప్పుడు, సో ఏమైనా చేంజెస్ ఏమైనా చేస్తారా మీరు? అయి గ్రాడ్యువల్గా మేము చేస్తా వెళ్ళాము యాక్చువల్గా, నేను ఎందుకంటే నేను ఒరిజినల్ చూసిన తర్వాత నేను స్క్రిప్ట్ చదివాను, నేను తెలుగులో రాసిన స్క్రిప్ట్ మొత్తం స్క్రీన్ ప్లే చదివాను. ఇక్కడిక్కడ కొన్ని చేంజెస్ చేస్తే బాగుంటుంది అని నేను ప్రొడ్యూసర్కి సజెస్ట్ చేశాను, ప్రదీప్కి సజెస్ట్ చేశాను. సో ఇట్ వాజ్ అ వెరీ కొలాబరేటివ్ ఎఫర్ట్, అంటే అది ప్రింట్ లాగా చేయలేదు అది ఎగ్జాక్ట్గా, లైక్ యునో బికాజ్ ఒరిజినల్ డైరెక్టర్ కూడా హీ సెడ్
ఈ పోర్షన్ మేము కరెక్ట్ చేయలేకపోయాము ఒరిజినల్ వర్జన్లో, లైక్ ఈ పోర్షన్ కొంచెం ఇక్కడ బెటర్గా ఉంటే బాగుంటుంది అని. సో లైక్ యూనో అది 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 తెలుగులో ఇంప్రూవ్ చేసాము, అది స్క్రీన్ ప్లేని టైటన్ చేసాము, కొన్ని అంశాలని ఆ లాజిక్స్ అనేది కొంచెం సెన్సిబుల్గా చేసాము, కొంచెం అలాంటి చిన్న చిన్నవి చేసామండి. అంటే ఇది క్రైమ్ థ్రిల్లర్ మూవీ అండ్ సుబ్రహ్మణ్యపురం ఏమో క్రైమ్ ఏం కాదు, జస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. యా ఇట్స్ డిఫరెంట్, అంటే ఈ మూడ్ డిఫరెంట్ ఉంటుంది, అది ఇది డిఫరెంట్ తేడా ఉంటుంది. లైక్ హి ఇస్ నాట్ ఎ కాప్ ఇన్ దట్ ఫిల్మ్, దేర్ ఇస్ ఎ రిలీజియస్ యాంగిల్ ఇన్ దట్ ఫిల్మ్. yes. అలాంటి ఏం ఉండదు. అవును, లైక్ దిస్ ఇస్ ఎ ఇట్స్ ఎ కాప్ డ్రామా. అంటే జానరా ఒకటే అయినా ఉండొచ్చు, బట్ లైక్ యు నో ఇట్స్ డిఫరెంట్ ఫర్ షూర్. సో అంటే క్రైమ్ థ్రిల్లర్ మూవీ నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా మీరు చేయడం. అంతకుముందు ఎప్పుడైనా ఏమైనా సినిమాలు చేశారా క్రైమ్ థ్రిల్లర్ మూవీ? ఐ థింక్ ప్రాబబ్లీ ఇప్పుడు యూ కెన్ పుట్ సుబ్రహ్మణ్యపురం ఇన్ దిస్ ఇన్ వన్ బట్ డెఫినెట్లీ మై ఫస్ట్ యా ఇన్వెస్ట్ కాప్ డ్రామా. yes, పోలీస్ ఆఫీసర్ గా కూడా ఇదే ఫస్ట్ టైం. yes, సో ఎలా అనిపించింది పోలీస్ ఆఫీసర్ గెటప్ వేశారు? సో ఆ గెటప్ అంటే డ్రెస్ వేయంగానే ఏమన్నా అసలు ఫస్ట్ టైం అంటే లైక్ విత్ దిస్ యూనిఫామ్ ఆన్ అండ్ ఏమంటారు పెద్ద ఏం పర్టికులర్గా అంటే మేము 20 సంవత్సరాలు యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఎన్నో పాత్రల్లో వేసామండి. లైక్ యూనో లైక్ యూనో even played like a girl in one song, like, you know. Yeah, so it's ad alavat aipothundi like as actors, like, you know, patatgar patres and all, like, you know. So the amma vrutte antidi alantidi neeme kapadadarlu, like, we have different faces all the time. అయితే ఏఎన్ఆర్ గారి గెటప్ వేశారు కదా, అసలు అప్పుడు ఆయన గెటప్ అనగానే అసలు ఆయన ఎక్కడ అసలు లెజెండ్ ఆయన, ఆయన గెటప్ వేసేసరికి అసలు ఎలా అనిపించింది మీకు అప్పుడు ఆ టైంలో? నేను జస్ట్ ఒక నేను పెద్ద ఇమోషనల్గా ఏం ఫీల్ అవ్వలేదు, నేను ఒక యాక్టర్ పరంగానే చేశాను నేను అది. బట్ ఐ నో ఐ కుడ్ సీ ఇట్ ఇన్ మిగతా వాళ్ళు సెట్లో కానీ, లైక్ యు నో ద అప్రిసియేషన్ ఐ గాట్ ఫర్ దాట్. అంటే వాళ్ళు ఏం ఫీల్ అయ్యారు, వాళ్ళు నిజంగా తాతను చూశారు ఆ పాత్రలో, అసలు లైక్ యు నో ఐ అప్రిషియేట్ దేర్ లవ్. నేను మాత్రం ఒక పాత్రలాగా చేశాను, లైక్ యు నో ఐ జస్ట్ ఫిజికలీ ఐ ట్రై టు లుక్ ఆయనలాగా, యు నో ట్రై టు గెట్ ఆల్ మై గెటప్ రైట్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ట్రై అండ్ యాక్ట్ లైక్ హిమ్ అంతేనండి. సో మీ ఇద్దరి మధ్య మీరే ఓన్లీ పోలీస్ ఆఫీసర్ లాగా వెళ్ళిపోయి అది ఏంటి సీక్రెట్ని రివీల్ చేయడమేనా, మీ ఇద్దరి మధ్య ఏమన్నా లవ్ స్టోరీ ఉంటుందా ఈ మూవీలో? సటిల్గా ఉంటుందండి, అంటే ఇట్స్ నాట్ లైక్ టిపికల్, ఇట్స్ నాట్ రొమాంటిక్ ఫిల్మ్, ఇట్స్ నాట్ కమర్షియల్, ఇట్స్ నాట్ లైక్ మసాలా ఫిల్మ్. సో లైక్ యూనో కట్ టు సాంగ్స్ ఇవన్నీ అలా టిపికల్ ఫార్ములాలో మాత్రం ఉండదు. స్టోరీ పరంగా యా ఎవ్రీథింగ్ ఇస్ వెరీ ఏమంటారు నాచురల్ ఆర్గానిక్. ఏదో తీసుకొచ్చి సాంగ్ పెట్టాలని కాకుండా అలా వెళ్ళిపోతుంది స్టోరీ, ఆ టైప్ ఆఫ్ సినిమా కాదండి. ఓకే అండ్ నందిత, సో అండ్ ప్రొడ్యూసర్ విషయానికి వస్తే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయినట్లు ఏం కనిపించట్లేదు, సో ఎలాంటి సపోర్ట్ ఉంది ప్రొడ్యూసర్ ఈ మూవీకి? సో వెరీ టాలెంటెడ్ ఎక్స్పీరియన్స్డ్ ఈజ్ ఆల్ రౌండర్ అన్నట్టు ఐ ఫీల్, బికాజ్ ద డే వన్ కాల్ చేసినప్పుడు ద వే దే స్పోక్, ఐ మీన్ హస్బెండ్ అండ్ వైఫ్ ది బోత్ ఆర్ ప్రొడ్యూసర్స్ ఫర్ ద ఫిల్మ్, ధనంజయ్ సార్ అండ్ లలిత మ్యామ్. ఫస్ట్ టైం నేను పనిచేసిన ఫస్ట్ టైం ఒక హస్బెండ్ అండ్ వైఫ్ దేర్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రొడ్యూసర్స్, వాళ్ళిద్దరు కలిసి ప్రొడ్యూస్ చేశారు, ఆవిడ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్వాల్వ్డ్. అది నేను ఎప్పుడు నా ఎక్స్పీరియన్స్లో ఎప్పుడు జరగలేదు అది. అది అంటే బోత్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ అంటే ఆవిడ పేరు ఉంటుంది, షీఈస్ ద ప్రొడ్యూసర్ అండ్ లైక్ యూనో she handles all lot of the stuff behind. Okay. And he's like the front person, like, you know, so it's, yeah, they work as a team, so it's very sweet and refreshing. Okay. Yeah. So and crime thriller suspense movies ante vaatiki rr anedi oka backbone ni cheppali, so daniki main, so rr ela undi deeniki sambandhichi music gurinchi cheppandi. Simon tho nenu first time Simon King first time chestunnanu and మీరు చెప్పినట్టు ఒక సస్పెన్స్ డ్రామా క్రైమ్ డ్రామాకి లైక్ యూనో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ యూనో వెరీ ఇంపార్టెంట్.
ఎందుకంటే రెగ్యులర్ సాంగ్స్కి అంత ప్రాధాన్యత ఉండదు రెగ్యులర్ లైక్ యూనో అన్ని యూనో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఆర్ మొంటాజ్ సాంగ్స్ బట్ ఎస్పెషలీ ద బ్యాక్గ్రౌండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయని ఒక పాట దట్ స్లో సాంగ్ అది కూడా చాలామందికి యూనో దట్ లిరికల్ వీడియో అది చాలామందికి చాలామందికి నచ్చింది సో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను ఈ వాజ్ వెరీ కొలాబరేటివ్ ఎందుకంటే నేను ఒక ట్రైలర్కి ఒక మొత్తం ఒకసారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాక నేను రిక్వెస్ట్ చేశాను సైమన్ లైక్ కెన్ యూ చేంజ్ దిస్ పార్ట్ అని అంటే హీ వాజ్ వెరీ అకామిడేటింగ్ అండ్ లైక్ హీ చేంజ్ ఇట్ అండ్ ద ఎఫర్ట్ వాజ్ దేర్ అండి అంటే హీ న్యూ అంటే ఇప్పుడు తెలుగులో దిస్ ఇస్ హిస్ ఫస్ట్ మూవీ సో లైక్ ఫస్ట్ స్ట్రైట్ మూవీ సో ఐ టోల్డ్ హిమ్ ఆల్సో మన ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు దట్ యూఆర్ గోయింగ్ టు గెట్ ద బిగ్గెస్ట్ మార్క్స్ ఇన్ దిస్ ఫిల్మ్ యాజ్ ఫార్ ఎస్ టెక్నీషియన్స్ గో అని like because he really like carried the film with the background score okay so, wonderful job he did okay yeah. so main adhe important manu entha baaga chesina sare venaka background anedi music inkoti dominate kuda cheyagoddu cheyagoddu ante oka balance ga undali that's what I liked about Simon's music kontha mandi oorke ekku kottestaru music and it dominates too much okay like you know I liked Simon's subtle ga kottadu avasaramaina chote avasaramaina chote like you know he let us be మళ్ళీ సొంత బ్యానర్లో మూవీ ఎప్పుడు రాబోతుంది మీది ఇట్ టేక్ సమ్ టైమ్ అండి ఇప్పుడు వెన్ అదర్ ప్రొడ్యూసర్స్ ఆర్ కమింగ్ టు మీ అండ్ పేయింగ్ మీ అండ్ ఆస్కింగ్ మీ టు యాక్ట్ అండ్ ఐ డోంట్ హావ్ టు డీల్ విత్ ద హెడేక్స్ అండ్ ఐ'డ్ రాదర్ డు దట్ వెరీ ప్రాక్టికల్ నాకు ఓపిక కూడా లేదు అండ్ ఐఎమ్ డూయింగ్ 3 films మూడు సినిమాలు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఆల్ అవుట్ సైడ్ ఫిల్మ్స్ సో లైక్ ఐఎమ్ హ్యాపీ లైక్ యు నో ఏదైనా మంచి స్క్రిప్ట్ ఏదైనా దొరికితే ఒక మంచి అవకాశం మంచి డైరెక్టర్ ఏమైనా నాకేమైనా కనబడితే అండ్ హీ డజన్ హ్యావ్ ఎ ప్రొడ్యూసర్ యూ షీ డజన్ హ్యావ్ ఎ ప్రొడ్యూసర్ ఐల్ టేక్ ఇట్ అప్ అండి డెఫినెట్గా ఓకే సో నందిత నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి మేము సో అదే ఇప్పుడు అక్షర ఇస్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ 26th ఓకే సో ఐఎమ్ జస్ట్ హోపింగ్ ఫర్ యునో ఫీమేల్ సెంట్రిక్ మూవీ అండ్ ఏం జరిగితే కూడా యూనో యూ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ I feel yes, because it's as if for hero or heroine you know when you're doing male oriented female oriented male oriented chappam every movie is oh like no. hero ne kanipistha not every most unfortunately most of the films are the unfortunately most of them are male dominated so yeah Akshara it's good to see like you know yeah. a film like Akshara you know, it's coming yeah. I'm really hoping for that film and shootings jarugutai వెరీ నైస్ అండ్ కపటదారి 19th రిలీజ్ అవ్వబోతుంది సో మూవీ గురించి ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు ప్రేక్షకులకి అండ్ మీ ఫ్యాన్స్కి ఫిబ్రవరి 19th కరోనా తర్వాత ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా కరోనా మూలంగా పోస్ట్పోన్ అయింది మీ ముందు ఫిబ్రవరి 19th రాబోతుంది మొట్టమొదటిసారిగా నేను ఒక ట్రాఫిక్ పోలీస్ పాత్రలో ఒక ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ డ్రామాలో చేయబోతున్నాను అండ్ మిగతా లాంగ్వేజెస్లో కూడా హిట్ అయిన సినిమా క్రిటికల్ అండ్ కమర్షియల్ సక్సెస్ పొందిన సినిమా తెలుగులో కూడా ఇది ఈ సక్సెస్ కొనసాగుతుందని నాకు నమ్మకం ఉంది వీ మేడ్ ఎ గుడ్ ఫిల్మ్ అండ్ చూసిన వాళ్ళందరూ రైట్ ఫ్రమ్ ద సెన్సార్ బోర్డ్ టు మై ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్ వాళ్ళకి సినిమా నచ్చింది అండ్ ఐఎమ్ హోపింగ్ యూ ఆల్ లైక్ ఇట్ టు ఐఎమ్ ప్రిటీ సర్టన్ యూ లైక్ ఇట్ సో దర్ ఆర్ లాడ్ అండ్ లాడ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ పెండింగ్ థియేటర్కి రావాలని వెయిట్ చేస్తున్నారు అండ్ ఫిబ్రవరి 19th వీఆర్ కమింగ్ ఆన్ థియేటర్ సో ఎగ్జైటెడ్ యూనో ఇప్పటి వరకు ఆఫ్టర్ లాక్డౌన్ రిలీజ్ అయిన అన్ని ఫిల్మ్స్ చాలా బాగా ఆడుతుంది యా కరెక్ట్ సో పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్ వీఆర్ టూ కాన్ఫిడెంట్ మా మూవీ చాలా బాగుంది సో థియేటర్లో 19th మూవీ చూడండి సో కన్నడ అండ్ తమిళ్లో సూపర్ హిట్ అయింది అండ్ తెలుగులో కూడా ఇంకా మంచి హిట్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ 19th సినిమా రిలీజ్ అవుతుంది సో తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూడండి సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది కపటిదారి టీంతో స్పెషల్ ఇంటర్వ్యూ కీప్ వాచింగ్ ఏబిఎన్